నమస్తే. మిరాయ్ అంటూ జై హనుమాన్ రాబోతున్నాడు. అయితే తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్న నెక్స్ట్ మూవీ ఏంటంటే మిరాయ్. అయితే మిరాయ్ టైటిల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అసలు టైటిల్ గురించి కావచ్చు, సినిమా గురించి కావచ్చు, పూర్తి డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి తేజ సజ్జ జై హనుమాన్తోని మంచి భారీ హిట్ కొట్టాడు. ఏమంటే చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత ఒక రెండు మూడు మూవీస్ పడ్డా సరే వాటి అన్నిటికీ పెద్ద గుర్తింపు రాలేదు, కానీ ఇదే ఫస్ట్ మూవీ ఏమో అన్నట్టుగా తీసుకొచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. అది కాక కరెక్ట్ టైంలో అయోధ్యకు సంబంధించిన గుడి ప్రారంభం కావచ్చు, అన్ని కలిసి వచ్చాయి తేజ సజ్జకి. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ వచ్చేసే టైటిల్ మిరాయ్. ఈ మిరాయ్ అనే టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. ఆ టైటిల్ గురించి ఏం చెప్తారు, ఆ సినిమా గురించి ఏం చెప్తారు? అంటే ఈ మధ్యన టైటిల్స్లో కొత్తదనం కనిపిస్తుందండి. అర్థం కాని టైటిల్ పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. మనకు అర్థమయ్యే అర్థం కాని టైటిల్తో హిట్ సెంటిమెంట్ వస్తుంది. మీరు ఏదైనా సరే కాంతార హిట్ అయిన తర్వాత కాటేరా హిట్ అయింది అక్కడ కన్నడలో. మిరా అయిన టైటిల్ నిజంగా చెప్పాలంటే తెలుగు పదం కాదు, జపనీస్ పదం అంట. గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే మిరా అంటే జపనీస్ పదం అని. మరి మిరా అనే పేరు ఎందుకు పెట్టారంటే గతంలో సమురాయ్ అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. అవును, ఈ సినిమాకి వచ్చి మిరా అని పెట్టారు. మిరా అంటే టైం ట్రావెల్ కాన్సెప్ట్ కొంత అంటున్నారు, మరి అది నిజంగా తెలియదు. యాక్షన్ మూవీ మిరా అనేది యాక్షన్ మూవీ. హనుమాన్ హిట్ అవ్వకముందు కమిట్ అయిన సినిమాగా ఈ మిరాయ్ చెప్పాలి. తేజ సజ్జ అంతకుముందు ఓబీబీ మంచి సినిమా బాగాడింది, జాంబిరెడ్డి బాగాడింది, అద్భుతం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అద్భుతం కాన్సెప్ట్ ప్రశాంత్ వర్మ సినిమా, ఈ హనుమాన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనిది, అది కూడా బాగుంది. అంటే నాలుగైదు సినిమాలే అతను హీరోగా చేసినా కానీ అతనికి బ్రేక్ అనేది హనుమాన్తో వచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే హీరోలందరూ కూడా వాళ్ళ రెమ్యునరేషన్స్, ఒక సినిమా పెద్ద హిట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా రెమ్యునరేషన్ మారుతూ ఉంటుంది. ఏ హీరో అయినా చేస్తూ ఉంటాడు, స్టార్ హీరోలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు రవితేజ కూడా ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక దెబ్బతో 16 కోట్లు అనేసిన పరిస్థితి వచ్చేసింది. అది ఒకసారి ఒక ప్రొడ్యూసర్కినో వాళ్ళకి ఇది అయింది. డీజే టిల్లు ఉన్నాడు, ఆ డీజే టిల్లు హిట్ అయిన తర్వాత అతని పరిస్థితి మన టిల్లు స్క్వేర్ కూడా హిట్ అయిపోయేసరికి అతని రేంజ్ మారిపోయింది. అందుకనే హీరోలు ఎవరైనా సరే ఒక సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త కమిట్మెంట్స్ పెట్టుకుంటున్నారు. ముందే కమిట్మెంట్ అయితే అది ఒక తలకానికి పోతుంది, అడ్వాన్స్ తీసుకుంటే సచినట్టు సినిమా చేసేయాల్సిందే. ఈ మిరాయ్ విషయానికి వచ్చేసరికి తేజ సజ్జ హనుమాన్కి ముందు కమిట్ అయిన సినిమా అంటది. ఓకే, డైరెక్టర్ ఏమో కార్తీక్ ఘట్టం నేను. అతను సూర్య వర్సెస్ సూర్యకి కెమెరామెన్కి పనిచేశాడు. తర్వాత ఈ మధ్యన వచ్చిన ఏగల్ సినిమాకి అతనికి అతని డైరెక్టర్. ఏగల్ పెద్దగా ఆడకపోయినా కానీ ఇది ముందు కమిట్ అయిన సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో. కాబట్టి అతనికి ఈ సినిమా కొంత షూటింగ్ కూడా చేశారట. హనుమాన్ రిలీజ్ ముందే కొంత షూటింగ్ పార్ట్ అయిపోయింది. విలనేమో మంచు మనోజ్, మోహన్ బాబు గారి తనయుడు ఎవరైతే ఉన్నారో అది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర, బహుశా విలన్ పాత్ర అనుకోవచ్చేమో. కొంతమంది అయితే విలనే అంటున్నారు, అది ఏంటనేది తెలియదు. మంచు మనోజ్ తేజ సజ్జాతో జరుగుతున్న షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాని సమ్మర్లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. ఓకే, ఈ సినిమాకి ముందు కమిట్ అయింది కాబట్టి హనుమానికులో అతను తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపు 1 కోటి రూపాయలు లోపే అని టాకు. కానీ ఆ సినిమా 340 కోట్లు వసూలు చేసింది. ఎప్పుడైతే ఒక హీరో సినిమా 300 కోట్లు 300 పైన దాడి వసూలు చేసిందో ఆటోమేటిక్గా దాన్ని బట్టి రెమ్యునరేషన్ పెంచుకుంటారు, తప్పదు. అది ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పెంచుకుంటారు. అవకాశాలు బాగా వస్తున్నాయి తేజ సజ్జాకి. మరి కమిట్మెంట్స్ అయితే ఇంతవరకు మిరాయిలు షూటింగ్లో ఉన్నాడు కాబట్టి కమిట్ అయినట్టుగా వార్తలు అయితే లేవు. ఏ కమిట్ అయినట్టుగా లేవు. 5-10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాకుంది. బహుశా నేను అనుకోవడం కూడా అడ్వాన్స్ తీసుకుంటారేమో. హనుమాన్ తర్వాత హిట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా విడుదలలోపు మళ్ళీ ఇంకో సినిమా కమిట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మళ్ళీ వెంటనే షెట్స్కి వెళ్ళాలి కదా, కమిట్ అయ్యే ఉంటారు నేను అనుకోవడం. బయటకైతే వార్తలు రాలా. ప్రస్తుతానికి ఉన్న సినిమా ఏంటంటే ఈ మిరాయి ఒకటే. అయితే మనం క్రిష్ డైరెక్షన్లో చూసుకుంటే వేదం సినిమా వచ్చింది. వేదం సినిమాలో కూడా మనకి అల్లు అర్జున్తో పాటు ఇంకొక రోల్ వేసింది ఖచ్చితంగా మంచు మనోజ్. అది కూడా మంచి హిట్ అయినటువంటి మూవీ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ ఈ ఇయర్లో చూసుకుంటే మనకి సంక్రాంతి బరిలో నించినటువంటి ఒక జై హనుమాన్దే పై చేస్తాయని నించుంది. అదే సమ్మర్లో మళ్ళీ తేజ సజ్జ సినిమా పడితే మనకు ఈ ఇంపాక్ట్ ఎంతవరకు చూపించవచ్చు అంటారు? ఖచ్చితంగా రెండో సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా హీరో రేంజ్ మారిపోద్దండి. వరుసపేట 2 హిట్లు వస్తే 3 హిట్లు వస్తే మనం ఉదాహరణ బాలయ్య బాబుని చూసాం. వరుస హిట్లతో ఆయన స్టామినా ఏంటో, ఆ సినిమా ఎంత వసూలు చేసిందో తెలుసు. కానీ ఇక్కడ హనుమాన్కి వచ్చేసరికి ఏమైందంటే తేజ సజ్జ అంతకు మించి అనేలాగా వసూలు చేసింది సినిమా. తేజ సజ్జ కెరీర్లోనే నాకు తెలిసి అంటే భవిష్యత్తులో మును ముందు కూడా వచ్చే సినిమాల్లో కూడా ఇంత వసూలు సాధిస్తాయని గ్యారంటీ ఇవ్వలేము. ఇప్పుడు హనుమాన్ తర్వాత ఆ తేజ సజ్జ నటించిన సినిమాలు ఏమైనా 2-3 రిలీజ్ అయితే ఆ సినిమాలు కూడా ఈ అమౌంట్ వసూలు చేయలేవు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఈ మిరాయి సినిమాని కూడా ఆ రేంజ్ బయటతో చేయాలనే ఉద్దేశంతో అంతకుముందు కొంత షూటింగ్ జరిగినా కానీ హనుమాన్కి ముందు కొంత అది క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషూట్ చేస్తున్నారు కొన్ని సన్నివేశాలు.
బడ్జెట్ కూడా ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు పై మాట అని చెప్తున్నారు. అంటే బడ్జెట్ పెంచేశారు. అంటే హనుమాన్ క్లిక్ అవడంతో హనుమాన్ హీరో కాబట్టి ఆటోమేటిక్గా క్రేజ్ ఉంటుంది, సినిమా మార్కెట్ ఉంటుంది, పెంచేశారు. అలాగే రీతికా నాయక్ని హీరోయిన్కి పెట్టారు. అమ్మాయి అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో చేసింది, అంత హాయ్ నానాలో ఒక పాత్ర చేసింది. లేటెస్ట్గా సమాచారం అంటే రీతికా నాయక్ హీరోయిన్ ఈ సినిమాలో. ఈ సినిమా అయితే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు, ఎందుకంటే సమ్మర్ల కల్లా రిలీజ్ అవ్వాలంటున్నారు కాబట్టి. సమ్మర్ అంటే మే, జూన్, జూలై, బహుశా కొంత షూటింగ్ మరి పాత్ర ఉంచి ఉంటారు. హనుమాన్కి ముందు కొంత ఏదైతే షూటింగ్ జరిగిందో, హనుమాన్ లేట్ అయింది కదా, టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంత గ్యాప్లో చాలా వరకు అయిపోయి ఉంటుంది షూటింగ్. లేకపోతే సమ్మర్ రిలీజ్ అంటే చాలా వరకు అయిన తర్వాతే ఇచ్చేస్తారు. ప్యాచ్ వర్క్లు అట్లా ప్యాచ్ వర్క్లు కానీ కొంత ఏదైనా షూటింగ్ చేసి ఉండొచ్చు, అందుకనే సమ్మర్ రిలీజ్ అంటున్నారు కాబట్టి. మొత్తానికి ఈ సంవత్సరంలో కూడా ఈ సమ్మర్కి వచ్చేస్తే ఈ సంవత్సరంలో 2వ సినిమాగా తేజస్వజాకి 2వ సినిమా. ఒకే 7 రెండు సినిమాలు అంటే మామూలు విషయం కాదు. పైగా ఇప్పుడు వచ్చిన 4-5 నెలల్లోనే ఒక ఎక్కువ వసూలు చేసిన సినిమా ఏది అంటే హనుమానే చెప్తాం మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే. మొత్తానికి బ్రైట్ ఫ్యూచర్ అతనికి, చైల్డ్ ఆర్టిస్ట్గా అతనికి చూడాలి ఉంది. చిరంజీవి గారితో చేసేట తర్వాత ఇంద్రా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఒకటి మంచి పేరు వచ్చింది. దాదాపు 50 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా అతను చేసాడు. అతను 98 నుంచి ఇప్పుడు దాకా అంటే దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్గా 50 సినిమాలు, సినిమా హీరోయిన్ హీరోగా దాదాపు 5 సినిమాలు అనుకుంటే అతనికి మంచి కెరీర్ అతనికి ఉంది, ఫ్యూచర్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన సీనియర్ హీరోలు ఎట్టకు ఏజ్ వస్తుంది కాబట్టి యంగ్ హీరోస్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు మొన్న డీజేటీలు తర్వాత సిద్ధు జనరల్ గడికి అతనికి మంచి పేరు వచ్చేసింది, ఈ తేజాకి వచ్చిన పేరు. ఇలా లైన్లో చూసుకుంటే ఒక 3వ వరుస హీరోలుగా చెప్పుకోవచ్చు వీళ్ళని. ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఈ వీళ్ళు తీసుకుంటే, వెంకటేశ్వర నాగార్జున వాళ్ళు ఒక తరం అనుకుంటే, ఆ తరం హీరోలు జూనియర్ NTR, మహేష్ బాబు వీళ్ళని కేటగిరీ పెట్టుకుంటే వీళ్ళు నిజంగా చెప్పాలంటే 3వ లైన్లో ఉన్నట్టుగా చెప్పుకోవాలి. స్టార్ హీరోల్లో ఒక 3వ లైన్ హీరోల్లో ఈ యంగ్ హీరోలు కొంతమంది వస్తారు, వాళ్ళలో కూడా ఈ తేజస్వజా చేరిపోయే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి సంక్రాంతి టైంలో 15 నుంచి 17 కోట్లు బడ్జెట్ ఉన్నటువంటి జై హనుమాన్ దాదాపు 350 కోట్లు వసూలు చేసింది. సో అదేవిధంగా చూస్తే ఇప్పుడు మీరు 40 కోట్ల సంబంధించి బడ్జెట్ చూసుకుంటే, కలెక్షన్స్ తీసి పక్కన పెడితే ఓపెనింగ్స్ జై హనుమాన్కున్న ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం హనుమాన్ సినిమా 350 కోట్లు వసూలు చేసింది అంటున్నాం, అసలు హనుమాన్ సినిమా బడ్జెట్ ఎంత అనే ప్రశ్న మీరు అడగల. హనుమాన్ సినిమా బడ్జెట్ కూడా చెప్పారు 17 కోట్లు బడ్జెట్, అది బడ్జెట్. దానికి అది 350 కోట్లు వసూలు చేస్తే ఇది 40 కోట్ల బడ్జెట్ సినిమా కాబట్టి కనీసం జై హనుమాన్ కి వచ్చే ఓపెనింగ్స్ వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైనా సరే ఒక సినిమా హిట్ అయిందంటే ఇప్పుడు చాలా వరకు ఎందుకు ఇస్తారంటే, రెమ్యునరేషన్ ఎక్కువ పెంచారంటే, ఒక డైరెక్టర్కైనా హీరోకైనా అంతకుముందు వసూలు చేసిన సినిమాకి ఎంత వసూలు చేసింది, ఎంత ఓపెనింగ్స్ వచ్చినాయి అనేది ఖచ్చితంగా లెక్క ఉంటుంది. హిట్ అయిందనుకోండి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇప్పుడు హిట్ అవ్వకపోతే ఓపెనింగ్స్ రావు, కానీ ఇప్పుడు తేజసజ్జాకి ఓ బేబీ తర్వాత వచ్చే సినిమాలకి ఇప్పుడు అద్భుతం కానీ ఇవన్నీ అంత స్టార్టింగ్లో ఓపెనింగ్స్ రాలా. ఓ బేబీ అండ్ సమంత సినిమా కానీ పేరుతో వస్తాయి. ఎప్పుడైనా ఒక హీరో పేరుతో కూడా, హనుమాన్ అనేది హీరో సినిమా కదా, ప్రశాంత్ వర్మ సినిమా అన్నా ఓపెనింగ్స్ వస్తాయి, తేజసజ్జ సినిమా అన్నా వస్తాయి, ఎందుకంటే ఇద్దరికీ పేరు వచ్చింది కాబట్టి. కంపల్సరీగా అది మంచి మిరాయ అయిన సినిమా. అటు మంచు మనోజ్ కూడా మళ్ళీ బ్రేక్ రావచ్చు అనుకుంటాను నేను అనుకోవటం, ఎందుకంటే అతనిలో మంచి నటుడు ఉన్నాడు. ముఖ్యంగా విలనిజం పండించడంలో మోహన్ బాబు గారు ఏటా ఒక దిట్ట. ఇప్పుడు అట్లాంటి వారసత్వంతో పుణికిపుచ్చుకున్న మంచు మనోజ్ ఖచ్చితంగా అతను వ్యక్తిత్వం పరంగా కూడా మంచి వ్యక్తిగా పేరు. మంచు మనోజ్ విషయంలో మంచి మనోజ్ అంటూ ఉంటారు అందరూ, కాబట్టి అతను విలనిజం అని ఎలా పోషిస్తాడనేది చూడాలి. సో చూద్దాం సార్, మొత్తానికి మిరాయ్ సినిమా ఓపెనింగ్ కూడా మ్యాక్సిమం దాన్ని రిలీజ్ కూడా సమ్మర్లు అంటున్నారు కాబట్టి మంచి టైమింగ్స్లోనే, ఎందుకంటే జై హనుమాన్ కూడా సంక్రాంతి బరిలో నుంచి ఒక మంచి టైమింగ్ అనుకోవచ్చు, అదేవిధంగా మిరాయి కూడా సమ్మర్ అంటే ఒక మంచి టైమింగ్ అనుకోవచ్చు. టైం మంచి టైంలో వచ్చి మంచి హిట్ కొట్టాలనేది కోరుకున్నాం.